అందరికీ శుభోదయం. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కోర్సు తెలుగు విషయంలో ఈరోజు మనము ద్విత్వాక్షర పదాల గురించి నేర్చుకుందాం. ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క వత్తు రావడము, ద్విత్వంగా పలకడము, రెండుసార్లు ఒకటి పలకడం అన్నమాట. ఉదాహరణకు కాకు కావత్తు వచ్చిన సో అక్క, నక్క, చెక్క, అట్లాగే గాకు గావత్తు వచ్చినచో అగ్గి, బుగ్గి, మగ్గు, జగ్గు ఇట్లా వస్తాయి. అదేవిధంగా చాకు చావత్తు, జాకు జావత్తు, గుజ్జు రజ్జు, అదేవిధంగా టాకు టావత్తు, అట్ట పట్ట మట్ట కట్ట తట్ట, ఈ విధంగా వస్తాయి. టాకు డావత్తు, అట్ట గడ్డి మట్టి, అదేవిధంగా తాట తాట, తర్వాత ఏమొస్తాయి తాకు తావత్తు, అత్త కొత్త, పాకు పావత్తు, అప్ప అమ్మ, మాకు మావత్తు. ఇట్లా అనేక పదాలు మన తెలుగు భాషలో ద్విత్వాక్షరాలతో కూడి ఉంటాయి. యాకు యావత్తు వచ్చినట్లయితే ఏమొస్తుంది అయ్యా కొయ్యా, రౌతికి రౌతి వత్తు వచ్చినట్లయితే ఏమొస్తుంది బర్రే కొర్రే గుర్రము. ఇట్లా అనేక పదాలు మనకు ద్విత్వాక్షరాలు మన తెలుగు భాషలో ఉంటాయి. ముఖ్యంగా వికృతి పదాల్లో ఎక్కువగా ద్విత్వాక్షరాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ద్విత్వాక్షరాల గురించి అనేక ఉదాహరణలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. మింటి చుక్క కాకు కావత్తుంది. తర్వాత ఒంటి రెక్క కాకు కావత్తు, ఎండు దుక్కి, చిలక ముక్కు కూకు కావత్తు. అంటే ద్విత్వాక్షరం అంటే ఏంది, ఒక వర్ణానికి అదే వర్ణం ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరం అని పిలుస్తారు. కొక్కెర కేకు కావత్తు, పాల చక్కెర కాకు కావత్తు, మా అక్క చక్కని చుక్క, ఇక్కడ అన్ని కావత్తులు కాకు కావత్తులు వచ్చినాయి. నక్క మిక్కిలి టక్కరి జంతువు, ముక్కోపికి చిక్కులు ఎక్కువ కోకు కావత్తు, ఎక్కువ చిక్కులు. అక్క చుక్క చొక్క దుక్కి ఉక్కు చిక్కు చక్కెర కొక్కెర అక్కడ ఇక్కడ ఉక్కిరి బిక్కిరి. మరికొన్ని ద్విత్వాక్షర పదాల గురించి చెప్పుకుందాం. పాప బుగ్గలు గులాబీ మొగ్గలు, గాకు గావత్తు బుగ్గలు మొగ్గలు, ముగ్గు తేట తెలుపు ముగ్గులో గూకు గావత్తు, అగ్గి మీద గుగ్గిలము అగ్గి గుగ్గి గుగ్గిలము, లగ్గము రోజున బుగ్గన చుక్క గాకు గావత్తు బుగ్గన గాకు గావత్తు, పచ్చ ఇప్పుడు చాకు చావత్తు, మచ్చ అచ్చు గచ్చు బుగ్గ అగ్గి ఉగ్గు ఉగ్గము, మొగ్గ బుగ్గి పగ్గము అంటే పశువులను కట్టేసే తాడును ఏమంటారు పగ్గము గాకు గావత్తు, సిగ్గు ఉగ్గు ముగ్గు. ఇప్పుడు మరికొన్ని ద్విత్వాక్షరాలు ఉన్నటువంటి పదాలు. ఆకుపచ్చ తెలుపు మచ్చ, బుచ్చి బాబు, గచ్చు సందు, ఇచ్చకములను మెచ్చకము చాకు చావత్తు. ఇచ్చకములు అంటే పనికిరాని మాటలన్నింటిని మెచ్చుకోకూడదు. పిచ్చుకలను మచ్చిక చేయాలంటే వాటికి నీళ్లను గింజలను వేయాలి చాకు చావత్తు. లక్ష్మి లేని ఇంట అచ్చట ముచ్చట అంటే ధనము లేని ఇంటిలో పండుగలు ఉండవు, పబ్బాలు ఉండవు, ఆనందం అనేది ఉండదు అని. సజ్జ జాకు జావత్తు, బెజ్జము అంటే రంధ్రము, మజ్జిగ జీకి జావత్తు, పాప బొజ్జ పూల సజ్జ, తాటి గుజ్జు బుజ్జాయి కాలికి గజ్జలు అందము, తాటి గుజ్జు పేదలకు ఆహారము, ఓ బొజ్జ గణపయ్యా మా బొజ్జ నీవయ్యా. ఇవి కొన్ని ద్విత్వాక్షరాలు. మరికొన్ని, నిన్న నాకు నావత్తు, మొన్న నాకు నావత్తు, కన్ను పన్ను గిన్నె దొన్నె, ఇది అన్న మొన్న తెచ్చిన లడ్డు,
ఉన్నమి వెన్నెల కన్నులకు హాయి. ఉప్పెన పాకు పావత్తు చప్పన ఆకు దొప్ప ఆలిచిప్ప కందిపప్పు పాకు పావత్తు తప్పుడు మాటలు కప్ప రెప్ప తప్ప ఒప్ప నొప్పి నిప్పు అట్ట తట్ట గుటాకు టావత్తు వచ్చేటువంటి ద్విత్వాక్షర పదాలు. పట్ట చిట్ట ఉట్టి, ఉట్టి అంటే పెరుగు కానీ పాలు కానీ పిల్లి తాగకుండా కట్టేటువంటి దాన్ని ఏమంటారు ఉట్టి అంటారు. చట్టి పట్టి బట్టి కోడి పెట్ట పాము పుట్ట లొట్టి పిట్ట అంటే ఒంటి. మట్టి తట్ట రావి చెట్టు తేనె పట్టు ఇంటి పట్టున వేప చెట్టు. టూకు టావత్తు పొట్టేలు నుదురు చాలా గట్టిది. ఈ విధంగా ఇప్పటి వరకు మనం ఇచ్చినటువంటి నేర్చుకున్నటువంటి ద్విత్వాక్షరాలకు సంబంధించినటువంటి వాటి పదాలను రాయాలి. కాకు కావత్తు వచ్చినప్పుడు పలకబడేటువంటి ద్విత్వాక్షరాలు ఏంటియో వాటి గురించి ద్విత్వాక్షర పదాలను రాయండి. గాకు గావత్తు వచ్చినప్పుడు ఉండేటువంటి పదాలు, చాకు చావత్తు వచ్చినప్పుడు ఉండేటువంటి పదాలు, జాకు జావత్తు వచ్చినప్పుడు ఉండేటువంటి పదాలు, టాకు టావత్తు వచ్చినప్పుడు ఉండే పదాలు, డాకు డావత్తు వచ్చే పదాల గురించి రాయండి, తాకు తావత్తు వచ్చే పదాల గురించి రాయండి, దాకు దావత్తు వచ్చే పదాల గురించి రాయండి.